ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. సో మనము 6వ స్కందం 5వ అధ్యాయంలో ఉన్నాము. సో దక్షుడికి 10,000 మంది హర్యశ్యులు పుట్టడం అనేటువంటిది జరిగింది. ఈ 10,000 మంది హర్యశ్యులు కూడా భగవంతుని యొక్క కరుణతోటి ఆయన పొందినటువంటి భార్య ద్వారా 10,000 మంది పిల్లల్ని కన్నారు. అయితే ఈ హర్యశ్యులందరూ కూడా మళ్ళీ తిరిగి ప్రజాసృష్టి చేయాలి అనేటువంటిది దక్షుడి యొక్క కోరిక. ఎందుకంటే దక్షుడు ఇంతకు ముందు కూడా ఈ 10,000 మందిని కన్నది కూడా భగవంతుడికి ఏమని చెప్పుకున్నా, ఏమని ప్రార్థించారు, ప్రజాసృష్టి చేయడానికి అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాలు నాకు రావాలి అని ఆయన ప్రార్థించారు. ఆ శక్తి సామర్థ్యాలను భగవంతుడు ఇచ్చారు. ఆ శక్తి సామర్థ్యాలతో ఈ 10,000 మందిని కన్నారు. అంతటితోటి ప్రజాసృష్టి అయిపోలేదు. మళ్ళీ ఈ 10,000 మంది ఇంకా ప్రజాసృష్టి చేయడం అనేటువంటిది కంటిన్యూ చేస్తే అప్పుడు ఆయన కోరుకున్నది సాధించినట్లు. అందుకని వీళ్ళందరూ కూడా తిరిగి ప్రజాసృష్టి చేయాలి అంటే ముందు వీళ్ళందరూ కూడా తపస్సు చేయాలి, భగవంతుని ప్రసన్నం చేసుకోవాలి, వీళ్ళందరూ కూడా ముందు పవిత్రులు అవ్వాలి. సో ఇది దక్షుడు కోరుకున్నటువంటి కోరిక. కానీ ఈ ప్రజాసృష్టి చేయటం కోసం వీళ్ళని తపస్సుకు పంపిస్తే వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి సాధువుల యొక్క సాంగత్యంలో ఆల్రెడీ పవిత్రులుగా ఉండిపోయారు. సో ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వీళ్ళు మళ్ళీ భౌతిక మార్గంలోకి రావడం అనేటువంటిది నారదుడు కోరుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే దక్షుడు ఏం కోరుకున్నారు అని అంటే, దక్షుడు ఎలా కోరుకుంటారో ఎవరైనా సరే కూడా అలానే కోరుకుంటారు. ఏమిటి అని అంటే, మనం మామూలుగా మన పిల్లల్ని భౌతికంగా ఉంచేసి భౌతికంగా అభివృద్ధి చెందాలి, మళ్ళీ వాళ్ళకి వాళ్ళ పిల్లలు పుట్టాలి, మళ్ళీ వాళ్ళ పిల్లలకి పిల్లలు కావాలి అని మనం కోరుకుంటాం. హరే కృష్ణ, మ్యూట్ చేయాలి ప్రభుజీ. కానీ దక్షుడు ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే, మరి దక్షుడు కూడా భక్తుడే, పూర్వజన్మలో కూడా భక్తుడే, ఈ జన్మలో కూడా భక్తుడే, భగవంతుడే ప్రసన్నం చేసుకున్నాడు అని ప్రజాసృష్టి అనేటువంటిది చెయ్యాలి అలా అని పిల్లల్ని ముక్త స్థితికి తీసుకు వెళ్లకుండా ఉండాలి అనేటువంటి అంత భౌతికమైనటువంటి వ్యక్తి అయితే కాదు. పిల్లలు కూడా ఆయనకి ఉన్నటువంటి 10,000 మంది పిల్లలు కూడా ముక్త స్థితికి వెళ్ళాలి. కానీ ఎప్పుడు వెళ్ళాలి? డైరెక్ట్ గా ఆధ్యాత్మిక సాధనలో డైరెక్ట్ గా సన్యాసం తీసుకుంటే ఆయనకి ఇష్టం లేదు. ఎలా? భౌతికంగా అన్ని సుఖాలని అన్ని కష్టాలని అనుభవించిన తరువాత ఈ కష్ట సుఖాలలో వాళ్ళు విసుగు చెందినప్పుడు, ఎందుకురా నాకు ఈ జీవితం అని ఆయన అనుకున్నప్పుడు, వాళ్ళందరూ అనుకున్నప్పుడు, అప్పుడు వాళ్ళు ఆధ్యాత్మిక సాధనలోకి వెళ్ళి అప్పుడు వాళ్ళు ముక్తి మార్గంలోకి వెళ్ళాలి. ఇది జనరల్ గా మనం చూస్తే మనం అందరం కూడా అదే చేస్తున్నాం. మనం అందరం కూడా భౌతికంగా విసుగు చెందినప్పుడు భక్తిలోకి వస్తాం, భగవంతుడి దగ్గరికి వస్తాం. అంటే వీళ్ళకి ఇప్పుడు ఇవ్వాలి అనుకున్నటువంటి భౌతిక కార్యకలాపాలు ఎలా ఉన్నాయి అని అంటే, ఇప్పుడు వీళ్ళందరూ కూడా మళ్ళీ వివాహం చేసుకుని మళ్ళీ సంతానాన్ని పొంది ఆ సంతానం ద్వారా మళ్ళీ వాళ్ళు కష్టాలను అనుభవించి సుఖాలను అనుభవించి ఇవన్నీ జరిగితే కొంతకాలం తర్వాత వీళ్ళు ఈ భౌతికమైనటువంటి కార్యకలాపాల్లో విసుగు చెందుతారు. విసుగు చెందినప్పుడు సన్యాసం తీసుకుంటారు, విరక్తి పొందుతారు, వైరాగ్య భావన అప్పుడు కలుగుతుంది. వైరాగ్య భావన అనేటువంటిది భౌతిక సుఖాలన్నీ అనుభవించిన తరువాత కలగాలి అని దక్షుడు కోరుకున్నారు. కానీ ఆ వైరాగ్య భావన నారదుడు వీళ్ళకి వివాహం చేసుకోకముందు భౌతిక సుఖాల్లోకి ఇంకా రాకముందే కలిగే విధంగా నారదుడు బోధన చేయటం అనేటువంటిది జరుగుతుంది. సో ఆయన చెయ్యాలి అనుకున్నటువంటి బోధనలో భాగంగా ఒక దృష్టాంతాన్ని వివరించారు. ఆ దృష్టాంతం 3 శ్లోకాల్లో నారదుడు వీళ్ళందరికీ కూడా చెప్పడం అనేటువంటి జరిగింది. ఆ దృష్టాంతంలో మొత్తం 10 విషయాలని తెలియచేశారు. ఒక్కొక్క విషయాన్ని విఫులంగా సుఖదేవ గోస్వామి నారదుడు చెప్పినటువంటి దృష్టాంతం ఏదైతే ఉందో దాన్ని మనం డైరెక్ట్గా కోడింగ్ లాంగ్వేజ్ లో ఉంది కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకోలేము కాబట్టి సుఖదేవ గోస్వామి దాన్ని మళ్ళీ మన కోసం, మనందరికీ అర్థం అవడం కోసం వివరిస్తున్నారు. ఆచార్యుల ద్వారా తెలుసుకోవడం వల్ల కలిగేటువంటి లాభం ఇది. ఆచార్యులు ఏం చేస్తారు అని అంటే,
మనకు అర్థం కాని భాషలో ఉన్నటువంటి ఎంతో నిగూఢమైనటువంటి భావాన్ని కలిగి ఉన్నటువంటి ఒక శ్లోకాన్ని, ఆ శ్లోకంలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి భావం మొత్తాన్ని కూడా మనకి విశదీకరించడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనకి ఆచార్యులు సహాయపడతారు. ఇక్కడ సుఖదేవ గోస్వామి మనకి ఆ యొక్క భావాన్ని వ్యక్తం చేస్తారు. మొదటి పాయింట్ మనకి 11వ శ్లోకంలో తెలియజేశారు. సో నారదుడు వాళ్ళకి వివరించినటువంటి మొట్టమొదటి పాయింట్ ఏమిటండి? భూమి గురించి వివరించారు. కర్మక్షేత్రాన్ని సూచిస్తుంది భూమి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. సో భూమి యొక్క ఆది అంతాలు అంటే ఎక్స్ట్రీమ్స్ తెలుసుకోకుండగా, అంటే కష్ట సుఖాలలో ఉన్నటువంటి ఎక్స్ట్రీమిటీస్ తెలుసుకోకుండగా, నువ్వు ఆ శరీరాన్ని ఉపయోగించి చేసేటువంటి కర్మల వలన ఎలాంటి లాభము లేదు, ఈ శరీరానికి ఎందుకు సుఖాలు వస్తున్నాయి, ఈ శరీరానికి ఎందుకు కష్టాలు వస్తున్నాయి, ఈ శరీరంలో ఉన్నటువంటి కష్ట సుఖాలు ఏమిటి అనేటువంటి విషయాలని మీరు అర్థం చేసుకోకుండా, ఈ శరీరాన్నే ఉపయోగించి మీరు చేస్తున్నటువంటి కర్మల వలన మీకు ఎలాంటి లాభము లేదు అనేటువంటి విషయాన్ని మొదటి విషయంగా తెలియచేయటటువంటి జరిగింది. ఇక రెండవ విషయం 12వ శ్లోకంలో ఇంకా ఏం చెప్తున్నారో చూద్దాం. ఏక ఏకేశ్వర స్తుర్యో భగవాన్ స్వాశ్రయ పరః తమదృష్ట్వా భవం పుంసః హిమ సత్కర్మభిర్భవేత్. ఓకే, రామారావు కృషి చదవండి. హరే కృష్ణ. రామారావు ప్రభుజీ మ్యూట్ లో ఉన్నారు. అనుపమ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఒకానొక్క రాజ్యం ఉన్నదనియు, అచట ఒకే పురుషుడు ఉన్నాడనియు, నారదమును పలికిన విషయం యొక్క భావమును హర్షస్ఫులు ఇట్లు అనుభూతి మునర్చుకొని ఎల్లడెల సర్వసాక్ష్యపు భగవన్ భగవానుడు ఒక్కడే భోక్త. అతడు షడ్వైశ్వర్య పూర్ణుడు, పూర్ణ స్వతంత్రుడు, ఈ భౌతిక సృష్టికి పరమైనందున త్రిగుణితీయుడు. మానవుడు తమ జ్ఞానము ద్వారా, కర్మల ద్వారా ఆ దేవదేవుని ఎరుగుటకు ప్రయత్నించుట తాత్కాలిక సుఖము కొరకే రేయింబవలు శునక మార్జాలముల వలె పనిచేసినచో వారి కర్మల వలన కలిగేది ప్రయోజనం ఏమిటి? ఓకే, సో రెండవ విషయాన్ని తెలియచేశారు ఈ యొక్క శ్లోకంలో. రెండవ విషయం ఏమిటి అని అంటే, ఒక రాజ్యం ఉన్నది, ఆ రాజ్యంలో ఒకే ఒక పురుషుడు ఉన్నాడు అనేటువంటి విషయం చెప్పారు. అంటే ఈ రాజ్యము అనేటువంటిది భౌతిక విశ్వం. ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి ఏదైనా సరే విషయానికి భోక్త ఎవరు అని అంటే ఓన్లీ భగవంతుడు. సో అందుకని ఆయన ఆ రాజ్యం గురించి చెప్తున్నారు. ఆ రాజ్యాల్లో ఉన్నటువంటి భోక్త ఎవరు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ తెలియజేస్తున్నారు, భగవంతుడు మాత్రమే. అంటే మనం ఎక్కడ ఉన్నాము, ఆ ఉన్నటువంటి లోకంలో భోక్త ఎవరు అనేటువంటి విషయం తెలుసుకోకుండా, అంటే ఆ అంటే పరమ పురుషుడు మాత్రమే భోక్త అనేటువంటి విషయం తెలుసుకోకుండా, మనకి మనమే భోక్త అనేటువంటి భావనలో మనం చేస్తున్నటువంటి ఇంద్రియ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మనకు వచ్చేటువంటి లాభం లేదు అని రెండవ మీనింగ్ తెలియజేస్తున్నారు. అంటే మనం ఎవరము, మనం అనుభవించాలా లేదు అని అంటే అనుభవించేటువంటి అన్నిటికీ మనకి, మనం పొందినటువంటి వాటి అన్నిటికీ కూడా మనకి ఇచ్చినటువంటిది ఎవరు, మనం పొందినటువంటి ప్రతిదానికి కూడా అర్హుడు ఎవరు, మనం ఎవరికి అర్పించాలి అనేటువంటి విషయమే తెలియకుండా మనం చేసేటువంటి కర్మల వల్ల మనకి ఎలాంటి ఆధ్యాత్మిక లాభము ఉండదు. అందుకనే ఇక్కడ ఆ రెండు విషయాల్ని తెలియజేశారు. చదవండి. భాష్యము. ప్రతిస్పర్ధి లేనట్టి ఒకే ఒక రాజున్న రాజ్యమును నారదమును పేర్కొని ఉండను. సంపూర్ణ ఆధ్యాత్మిక జగత్తు, ముఖ్యంగా వ్యక్త విశ్వము ఒకే ఒక యజమాని లేదా భోక్తను కలిగి ఉన్నది. అతడే భౌతిక జగత్తునకు పరుడైనట్టి దేవదేవుడు, కనుకనే అతడు తుర్యావస్థలో ఉన్నవాడు అని వర్ణింపబడను. అతడు అభవ అనియు వర్ణింపబడను. భవ జన్మించినది అను పదము భూ అను పదము నుండి వచ్చినది. భగవద్గీత 18.19 భూత్వ భూత్వ ప్రళీయతే అని తెలుపబడినట్లు జీవులు పదే పదే జన్మించి నశింపవలసి ఉండును. కానీ భగవానుడు మాత్రము భూత్వ గాని ప్రళీయతే కాని కాడు.
అతడు శాశ్వతుడు, ఆత్మ ఎరుగని కారణమున పదే పదే జన్మించి మరణించు నరులు లేదా పశువుల వలె అతడు జన్మించిన అవసరము లేదు. దేవదేవుడు ఒక శ్రీకృష్ణుడు అటువంటి దేహ మార్పులకు లోను కాడు. అతడు దేహ మార్పులకు లోనగునని తలచువాడు మూడు మూడు అనబడను, అనగా అవజానంతి మా మూడా మానుషీం తను మాశ్రితం. మానవులు ఎటువంటి నిజమైన లాభము లేకుండా పిల్లలు కోతుల వలె గెంతుచు కాలము వృధా చేయుట తగదని నారదమును ఉపదేశించుచున్నాడు. దేవదేవుని అవగతం చేసుకొనుటయే మానవుల కర్తవ్యము. హరే కృష్ణుడు. ఓకే ఓకే మాతాజీ. సో ఒకే ఒక రాజ్యం ఉన్నది, ఆ రాజ్యం కూడా ఎలాంటి రాజ్యము అని అంటే, ఇక మళ్ళీ ఆ రాజ్యానికి మళ్ళీ శత్రువులు మిత్రులు అలా ఏమీ ఉండదు, మొత్తం కలిపి ఒకటే రాజ్యం అన్నట్లు అనమాట. అంటే ఈ మొత్తం రాజ్యము అని అంటే, ఈ మొత్తం రాజ్యము ఏది అని అంటే, ఆధ్యాత్మిక భౌతిక లోకాలు రెండు కలిపి, ముఖ్యంగా ఇక్కడ భౌతిక లోకం గురించి మాట్లాడతారు. ఎందుకంటే జీవులందరూ కూడా భౌతిక లోకంలోనే ఉంటారు, మరి జీవులకి భగవంతుడికి ఉన్నటువంటి తేడాను కూడా ఇక్కడ తెలియజేస్తున్నారు. ఏమిటి జీవులకి భగవంతుడికి ఉన్న తేడా ఏమిటి అని అంటే, జీవులకి ఆత్మకి సంబంధించినటువంటి జ్ఞానం లేదు కాబట్టి తిరిగి తిరిగి మళ్ళీ అనేక శరీరాలను పొంది మనం ఈ శరీరాల యొక్క ఇంద్రియాలను ఉపయోగించుకొని మనము భోక్తలము అనేటువంటి భావంలో మనమే పురుషులము అని, మనమే పురుషులుగా మనల్ని మనము చిత్రీకరించుకొని మనము భోక్తలుగా మనం ప్రవర్తిస్తున్నాము. ఎందుకు అని అంటే ఆత్మజ్ఞానం లేదు కాబట్టి. అదే ఆత్మజ్ఞానం ఉంటే తెలుస్తుంది భోక్త మనం కాదు, భోక్త భగవానుడు అనేటువంటి విషయం మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి ఇక్కడ ఒకే ఒక భోక్త ఆయన పరమ పురుషుడు కృష్ణ భగవానుడు. ఆయనకి మనలాగా భౌతిక శరీరం లేదు, ఆయనకు ఉన్నది ఆధ్యాత్మిక శరీరం మాత్రమే. అందుకని మనలాగా ఆయన మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకోరు, ఆయన మనలాగా అశాశ్వతమైనటువంటి శరీరాలను పొందరు, ఆయన ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటారు ఆధ్యాత్మిక లోకంలో. అది ఇక్కడ మనం చేస్తున్నారు. కాబట్టి మనము ఈ భోక్త ఎవరు అని తెలుసుకోకుండా మనం మన జీవితాన్ని వృధా చేస్తున్నాము. ఎందుకు వృధా? ఎందుకంటే భోక్తను తెలుసుకోకపోతే మన జీవితం ఎందుకు వృధా అంటే, ఈ శరీరాన్ని కోల్పోయి ఇంకొక శరీరాన్ని పొందుతాం, ఆ శరీరాన్ని పోయి మళ్ళీ ఇంకొక శరీరాన్ని పొందుతాం, అంతే తప్ప మనము ఆ భోక్త ఎవరు అనేటువంటి విషయం తెలుసుకునేంత వరకు మనం భగవంతుడి యొక్క సేవకులము, ముక్తి ముక్తి మార్గాన్ని మనం పొందలేము. కాబట్టి మన జీవితం వృధా అయిపోతుంది అని చెప్తున్నారు. పుమాన్నైవేతి యద్గత్వా జలస్వర్గం గతోదయత. ప్రత్యగ్ధామావిధ ఇహ కిమ సత్కర్మ భిర్భవేత్. ఐమోతి మదచ్చరు. హరే కృష్ణ ప్రభు. మనిషి ఒక మార ప్రవేశించిన పిదప తిరిగి బయటకు రాలేని ఒక బిలము ఉన్నదని నారదముని వర్ణించను. ఆ దృష్టాంతము యొక్క భావమును హర్యేశ్వులు ఇట్లా అర్థం చేసుకుని, పాతాళము నుండి పాతాళం వంటి అధోలోకమును ఒక మార ప్రవేశించిన వాడు తిరిగి వచ్చుట కనబడలేదు. అదే విధముగా ఎవడైనా వైకుంఠధామమున ప్రత్యగ్ధామము ప్రవేశించినచో ఈ భౌతిక జగత్తునకు తిరిగి రాడు. దేనిని చేరిన పిదప జీవుడు ఈ క్లేశకరమగు బద్ధ జీవన స్థితిని తిరిగి రాడు. అట్టి స్థానం ఉన్నప్పుడు ఈ తాత్కాలిక మగు భౌతిక జగత్తులో కోతుల వలె గెంతుచు ఆ స్థానము ఎరుగుకున్నచో కాంచుకున్నచో ఏమి ప్రయోజనము? దాని వలన లాభమేమిటి? ఓకే, సో మనం ఏ లోకంలో ఉన్నామో ఆ లోకం గురించే మనకు తెలియదు. ఇక ఆ బిళం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు, అంటే మూడవ విషయం బిళం గురించి చెప్తున్నారు. ఇక్కడ రెండు రకాల బిళాల గురించి ప్రభుపాదుల వారు మనకి, అంటే సుఖదేవ గోస్వామి మనకి తెలియజేస్తున్నారు. ఒకటి మనం పాతాళ లోకానికి వెళ్ళిపోతే, యాక్చువల్గా బిళం గురించి వర్ణించినప్పుడు కూడా తిరిగి ఒక్కసారి అలాంటి బిళంలోకి వెళ్ళిపోతే మళ్ళీ మనం తిరిగి వచ్చేటువంటి అవకాశం లేదు అని చెప్తున్నారు. సో పాతాళంలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా తిరిగి మళ్ళీ వచ్చినటువంటి అవకాశాలు చాలా కష్టం. అలానే ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోతే కూడా మళ్ళీ తిరిగి రావాల్సినటువంటి అవసరం లేదు. అదే మనకి భగవంతుడు భగవద్గీతలో కూడా చెప్పారు, జన్మ కర్మ చ మే దివ్యం ఏవం ఏ వేత్తి తత్వత త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సువర్జన. ఒకసారి కనుక మనం భగవంతుడి యొక్క దివ్య కర్మల గురించి తెలుసుకుంటే స్వయంగా భగవద్ధామాన్ని మనం పొందగలుగుతాం, అప్పుడు మళ్ళీ మనం తిరిగి భౌతిక శరీరాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని మనకి స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీతలో తెలియచేశారు. అందుకని ఎప్పుడైతే మనం వైకుంఠ లోకానికి వెళ్ళేటువంటి బిలంలోకి వెళ్ళిపోయాం అనుకోండి, అప్పుడు కూడా మళ్ళీ మనం తిరిగి రాము. ఎందుకంటే
భౌతిక శరీరం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి. లేదు, పాతాళ లోకానికి వెళ్ళేటువంటి బిళ్ళంలోకి వెళ్ళిపోయావు అనుకోండి, అంటే ఇక్కడ పాతాళ లోకం అంటే అధోలోకాలు. అధోలోకాలు అంటే పాప జీవనం గడిపిన గడపటం వల్ల మనం పొందేటువంటి పాప శరీరాలు. సో ఇలాంటి శరీరాలను పొందినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ ఎప్పటికీ కూడా ముక్తుడు కాలేడు. కాబట్టి ఈ విధంగా రెండు బిళాలకి ఏ బిళంలోకి వెళ్ళినా కానీ మళ్ళీ మనం తిరిగి కోలుకోలేము. ఆ విధమైనటువంటి బిళాలు ఉన్నాయి. సో ఆ గమ్యం గురించి తెలియకుండా నువ్వు చేసేటువంటి కర్మల వల్ల లాభం లేదు అని వీళ్ళు అర్థం చేసుకున్నారు. హర్యశ్యులు ఆయన చెప్పినటువంటి ఒక బిళం ఉంది, ఆ బిళంలోకి వెళితే మనం తిరిగి రాలేము అనేటువంటి విషయాన్ని చెప్తే దాన్ని హర్యశ్యులు ఇలా అర్థం చేసుకున్నారు. సో అది ఆచార్యులు మనకు అర్థమయ్యేలా చెప్తున్నారు, కానీ హర్యశ్యులు చాలా ఈజీగా ఆ విషయాన్ని డైరెక్ట్ గా నారదుడి ద్వారా కోడింగ్ లాంగ్వేజ్ లో చెప్పినా కానీ అర్థం చేసుకోగలిగారు. చలండి మాతాజీ. భాష్యము యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమం మమ అని భగవద్గీత 15.6 నందు తెలుపబడినట్లు జీవుడు ఒక మారు చేరిన పిదప తిరిగి భౌతిక జగత్తునకు మరలని స్థానము ఒకటున్నది. ఆ స్థానమును గూర్చి పదే పదే వర్ణింపబడినది. భగవద్గీత 4.9 అందే మరొక చోట శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను. జన్మకర్మ చెమే దివ్యం యోవం జన్మకర్మ చెమే దివ్యం ఏవం యోవే తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. ఓ అర్జున, నా జన్మము కర్మల దివ్యత్వమును ఎరిగిన వాడు శరీర త్యాగం పిమ్మట తిరిగి ఈ భౌతిక జగమును జన్మింపక నా శాశ్వతమైన ధామమును పొందగలడు. చదవమంటారు ఓకే ఓకే. సో యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ అంటే భగవంతుడు చెప్పారు, ఎప్పుడైతే నువ్వు నా ధామానికి వస్తావో అది శాశ్వతమైనటువంటి ధామము, తిరిగి రావాల్సినటువంటి అవసరం లేదు అని. సో అదే మరి ఆ ధామానికి ఎలా చేరతారు అనేటువంటి విషయం మనకి 4.9లో తెలియజేయటటువంటి జరిగింది. అంటే పునర్జన్మ లేకుండా ఉండాలి అని అంటే భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి కర్మలని, దివ్యమైనటువంటి జన్మ గురించి మనం తెలుసుకుంటే ఆటోమేటిక్గా మనం భక్తులం అయిపోతాం, అప్పుడు మళ్ళీ మనకి పునర్జన్మ అనేటువంటిది ఉండదు అని మనకి భగవంతుడు చెప్పారు. కాబట్టి ఈ శాశ్వతమైనటువంటి ధామం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. అలాంటి శాశ్వతమైనటువంటి ధామాన్ని పొందటం అనేటువంటిది మాత్రమే మన శరీరం యొక్క లక్ష్యం అది. ఓకే చదవండి మాతాజీ. ఇది వరకే పరమ ప్రభువుగాను మహారాజుగాను వర్ణింపబడిన శ్రీకృష్ణుని చక్కగా అవగతం చేసుకున్నట్టు మనుజుడు దేహ త్యాగానంతరము తిరిగి రావలసిన అవసరం ఉండదు. ఈ సత్యమే ప్రస్తుత భాగవత శ్లోకమున వర్ణితమైనది. పుమాన్ నైవేతి యద్గత్వ మనుజుడు ఈ భౌతిక జగత్తును తిరిగి రాక సచ్చిదానందమయమైన జీవనమునకై భగవద్ధామమును చేరును. కానీ జనులు దీనిని ఎందుకై పట్టించుకుంట లేదు. కొన్ని మార్లు మానవునిగా, కొన్ని మార్లు దేవతగా, మరికొన్ని మార్లు కుక్కలు పిల్లులుగా ఈ భౌతిక జగత్తునందు తిరిగి జన్మించటంలో ఏమి ప్రయోజనం కలగగలదు? ఈ ప్రకారము కాలమును వృధా పరచుటలో లాభమేమిటి? ఈ విషయమున శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు ఇట్లు నిశ్చయముగా పలికెను. మాము పేచ పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్ను వంతి మహాత్మానః సంసిద్ధిం పరమాంగతః. భక్తి యోగులకు మహాత్ములు నన్ను పొందిన పిమ్మట సంపూర్ణత్వమును బడసిన వారవుటచే దుఃఖాలయమైన ఈ అనిత్య జగమునకు ఎన్నడూ తిరిగి రారు. జన్మ మృత్యు పరంపర నుండి బయటపడి ఆధ్యాత్మిక జగత్తునందు పరమ ప్రభువును కూడి జీవించుచు మహోన్నత జీవన పూర్ణత్వమును బడయుటను గూర్చి ఎల్లరూ నిరంతరము చింతన చేయవలేను. ఈ శ్లోకములలో దక్షిణ శృతులు మాటి మాటికి కిం అసత్కృణ్మ అసత్కృణ్మ బిర్భవేత్ తాత్కాలిక మగు సకామ కర్మలచే లాభమేమిటి అని పలికిది. హరే కృష్ణ ప్రభు. ఓకే మాధవ్. సో భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి ధామం గురించి తెలుసుకొని ఆ ధామానికి ప్రయాణం చేసే విధంగా మన యొక్క లక్ష్యం ఉండాలి. ఇప్పుడు మనము చాలామంది నుంచి భగవద్గీత వినకముందో లేదా భగవద్గీత విన్నా భగవద్గీతను అర్థం చేసుకోకపోవడం వలన దురదృష్టవశాత్తు మనకు ఉన్నటువంటి సాంగత్యాలు ఎలా ఉన్నాయి అని అంటే, నువ్వేం చేసినా పర్వాలేదు అందరూ ఒకచోటికే వెళ్తారు, ఏ దేవుడికైనా పూజ చేయొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు, కాకపోతే కొంచెం పుణ్యకర్మలు చేస్తే అందరం అక్కడికే చేరుకుంటాం, ఏ మార్గమైనా ఒకటే చేరుకునేది, డెస్టినేషన్ ఒకటే అని అంటారు. కలకత్తా పోవాలని చెన్నై బస్సు ఎక్కితే కలకత్తా వెళ్తామా? వెళ్ళాం. ఎక్కడికి పోవాలంటే అక్కడికి వెళ్ళాల్సిన బస్సే ఎక్కాల. ఏ దారైనా ఒకటే మార్గం, ఒకటే గమ్యాన్ని చేర్చదు. ఏ దారిలో పోతే ఆ దారికి సంబంధించినటువంటి గమ్యానికే చేరతాం అంతే తప్ప మనము ఏ దారిలో పోయినా పర్వాలేదు,
అందరూ చేరుకునేది ఒక చోటకే అనేటువంటి ఈ ఆధ్యాత్మికమైనటువంటి ప్రవచనాలు చేసేటువంటి వ్యక్తుల యొక్క మాటలను అసలు వినకూడదు. ఎందుకంటే మనకి స్వయంగా కృష్ణ భగవానుడే భగవద్గీతలో తెలియజేశాడు, నువ్వు దేవతలను పూజిస్తే దేవతాలోకాలకు వెళ్తావు, పితృదేవతలను పూజిస్తే పితృదేవతల లోకాలకు వెళ్తావు, భూత ప్రేతాలను పూజిస్తే భూత ప్రేతాల లోకానికి వెళ్తావు, నన్ను పూజిస్తే నా దగ్గరకు వస్తావు అన్నాడు. అంటే మనం గమ్యం ఏంటో ముందు సెట్ చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి అని సెట్ చేసుకోవాలి. మనం ఏ ప్రయాణం చేయాలన్నా ముందు మనం ఎక్కడికి వెళ్ళాలి అని తెలుసుకొని అక్కడికి మనం టికెట్ కొనుక్కొని అక్కడికి వెళ్ళే బస్సు ఎక్కి అక్కడికి ప్రయాణం చేసి అక్కడికి దిగుతాం. అంటే మన గమ్యం సెట్ చేసుకొని గమ్యానికి అనుగుణమైనటువంటి దారిలో మనం ప్రయాణం చేయాలి. సో ఇక్కడ మనం మన పరమ గమ్యం ఏమిటి అంటే ఎవరైనా సరే భగవంతుడిని పొందడం. అలా పొందే విధంగా మనం గమ్యాన్ని పెట్టుకోవాలి. అలా అంటే ఇప్పుడు నీకున్నటువంటి మార్గాల్లో నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలి అంటే రెండు బిళాలలో ఏ బిళాన్ని నువ్వు ఎంచుకోవాలి, నువ్వు ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళే బిళాన్ని ఎంచుకోవాలా లేకపోతే పాతాళ లోకాలకి వెళ్ళే బిళాన్ని ఎంచుకోవాలా అనేది ముందు మనం డిసైడ్ చేసుకుంటే ఆ తర్వాత దానికి అనుగుణమైనటువంటి కర్మలు చేసి ఆ మార్గంలో వెళ్ళచ్చు. అది తెలుసుకోకుండా నువ్వు చేసేటువంటి కర్మలు ఏమవుతాయి, సకామ కర్మలు అవుతాయి. అంటే మనం చేస్తున్నాం కదా యజ్ఞాలు యాగాలు పుణ్యకర్మలు దానాలు ధర్మాలు, ఇవన్నీ మనకి 17వ అధ్యాయంలో మొత్తం అవే వస్తాయి. మనం అనుకుంటున్నాం 17వ అధ్యాయంలో అర్జునుడు చాలా పవర్ఫుల్ క్వశ్చన్ అడిగాడు మొట్టమొదటి శ్లోకంలోనే. మొట్టమొదటి శ్లోకంలో 17వ అధ్యాయంలో అర్జునుడు అడిగినటువంటి ప్రశ్న ఏమిటి అని అంటే, ఇంతకు ముందు అధ్యాయంలో నువ్వు అన్నీ చెప్పావు కదా, దైవీ గుణం ఉన్న వాళ్ళని అసురు గుణం ఉన్న వాళ్ళ గురించి చెప్పావు కదా, దైవీ గుణం ఉన్న వాళ్ళు అంటే భగవద్ధామానికి వెళ్ళేవాళ్ళు, అసురు గుణం ఉన్నవాళ్ళు అంటే నరకలోకాలకి వెళ్ళేవాళ్ళు, మరి మధ్యస్థులుగా ఉంటారు. మధ్యస్థులుగా అంటే వాళ్ళకి శ్రద్ధ ఉంటుంది, వాళ్ళు భక్తి చేస్తారు కానీ శాస్త్ర నిర్దేశాను ప్రకారంగా చెయ్యరు, శాస్త్రంలో చెప్పబడిన విధంగా చెయ్యరు. అలా అని వాళ్ళు భక్తులు కారా అంటే కాదు, భక్తులే. అలా అని వాళ్ళకి శ్రద్ధ లేదా, శ్రద్ధ ఉంది. ఎవరి గురించి మాట్లాడుతున్నారు అర్జునుడు అక్కడ, ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని అంటే భగవద్ధామాన్ని లక్ష్యంగా, భగవద్ధామే లక్ష్యము అనేటువంటి విషయం తెలుసుకోకుండా ఏ దేవీ దేవతలకు పూజలు చేసేవాడు, అంటే రజోగుణంలో పూజలు తమోగుణంలో ఉన్నటువంటి పూజలు చేసేటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు చాలా శ్రద్ధగా. ఎంత శ్రద్ధగా అంటే రోడ్డు మీద వెళ్తుంటే నేను చూస్తున్నాను, ఈ మధ్య కూడా చూశాను, నాలుగుకి త్రిశూలం గుచ్చుకుంటారు, లేదంటే ఇటు బుగ్గలో నుంచి ఇటు బుగ్గలోకి ఒక సువ్వ పెట్టుకుంటారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు, భగవంతుడి మీద భక్తిని ప్రదర్శిస్తున్నారు ఆ విధంగా వాళ్ళు. ఇది తమోగుణయుతమైనటువంటి భక్తి. ఇది మాత్రమే కాదు, ఇది కొంచెం వైలెంట్గా తమోగుణయుతంగా చేసినటువంటి భక్తి. రజోగుణంలో చేసేటువంటి భక్తులు కూడా ఉన్నాయి. వినాయక నవరాత్రులు మనం ఏం చేస్తున్నాం, వినాయక నవరాత్రుల్లో మనము 9 రోజుల పాటు డ్యాన్సులు వేసుకుంటూ లేకపోతే సినిమా పాటలు పెట్టుకొని భగవంతుడి యొక్క పూజలు చేస్తాం. చూడండి అక్కడక్కడ రోడ్డు మీద ప్రతి రోడ్డు మీద వినాయకుడు బొమ్మ పెడతారు, కానీ పెట్టే పాటలు సినిమా పాటలు, చేసే పనులు ఎగురు డ్యాన్సులు ఎగురుళ్ళు, ఆ ఎగురుళ్ళు కూడా సినిమా పాటలకి ఎగరడం, భగవంతుడికి చేసేటువంటి పూజ ఎక్కడ లేదు. పోనీ నువ్వు నిజంగా వినాయకుడికి నిజంగా భక్తే చేస్తున్నావా అని అంటే ఎందుకు ఆ భక్తి ఆ 9 రోజులే చేయాలి, ఆ తర్వాత ఏం చేస్తాం, 9 రోజులైన తర్వాత వినాయకుడిని తీసుకెళ్ళి నిమజ్జనం చేసేస్తాం, నిమజ్జనం చేసిన తర్వాత మన భక్తి అయిపోతుంది అక్కడతోటి ఎండ్. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ మనం అదే కర్మల్లో ఉంటాం, అలాంటి కర్మల్లోనే మళ్ళీ ఇంతకుముందు ఎలాంటి భౌతికమైనటువంటి కర్మలు చేసామో అలాంటి భౌతికమైనటువంటి కర్మలు చేస్తాం. ఆ 9 రోజులు మాత్రం మనం ఏదో గొప్పగా భక్తి చేసినట్టు మనం భావిస్తాం, అది కూడా సినిమా పాటలకు డ్యాన్సులు వేసుకుంటాం. అలాగే నవరాత్రులు కూడా దుర్గాదేవి ముందు బలులు, లేదంటే గ్రామదేవతలకు బలులు, ఇలాంటి పూజలు చేసేటువంటి వాళ్ళందరూ శ్రద్ధ లేకుండా చేస్తున్నారా అంటే శ్రద్ధ ఉండే చేస్తున్నారు, కానీ ఈ పూజలన్నీ కూడా శాస్త్ర నిర్దేశితమైనటువంటి పూజలు కాదు, ఇలాంటి వాళ్ళ గమ్యం ఏమిటి అని అర్జునుడు అడిగాడు. సో వీళ్ళందరూ ఏమవబోతున్నారో కృష్ణుడు మనకి 17వ అధ్యాయం మొత్తంలో చెప్తారు. ఇలా ఇలా చేసేటువంటి వాళ్ళందరూ ఏమో, అందుకనే మన గమ్యం నిర్ధారించుకొని ఆ గమ్యానికి అనుగుణం మనం అనుకోకూడదు ఏం చేసినా పర్వాలేదు అని, కృష్ణుడు ఏం చెప్తున్నారో మనం వినాలి. అందుకనే భగవద్గీత కంపల్సరీ, మనకి భగవద్గీత వింటేనే మనకి కృష్ణుడు ఏం చెప్తున్నాడు, ఎలాంటి పూజలు చేసిన వాళ్ళు ఎలాంటి దగ్గరికి వెళ్తారు అనేటువంటి విషయం మనకు అక్కడ అర్థమవుతుంది. ఇలాంటి వాళ్ళకి ఎప్పటికీ మోక్షం రాదు, భగవంతుడు కరుణించడు. ఈవెన్ ఎవరికైతే మీరు ఏ కాళికాదేవికి అయితే మనం బలిస్తున్నామో ఆ కాళికాదేవి కూడా
ఒప్పుకోదు. కాళికాదేవి కూడా సంతోషించదు. మనం చేసేటువంటి బలులు, మనం చేసేటువంటి పూజలు, మనం చేసేటువంటి ఇలాంటి తమో గుణయుతమైనటువంటి, రమోగుణయుతమైన, రజోగుణయుతమైనటువంటి కర్మలతోటి కాళికాదేవి కూడా సంతృప్తి. కాళికాదేవి మాంసాహారం ఎందుకు తింటుంది? ఆమె మహాప్రసాదం తింటుంది. దుర్గాదేవి మహాప్రసాదం తింటుంది. పూరి వెళ్ళి చూడండి, పూరిలో భగవంతుడి యొక్క ప్రసాదాన్ని మాత్రమే ఆమె స్వీకరిస్తుంది. అందుకని అది మహాప్రసాదం అవుతుంది. భగవంతుడు ఆరగిస్తే అది ప్రసాదం అవుతుంది. భగవంతుడు ఆరగించింది భక్తులు ఆరగిస్తే అది మహాప్రసాదం అవుతుంది. సో కాళికాదేవి ఆరగించిన తర్వాతనే మనకు పెడతారు. అందుకని మనం మహాప్రసాదాన్ని తెచ్చాం. కాళికాదేవికి వెళ్ళి భగవంతుడికి అర్పించందిస్తే తీసుకోరు దుర్గాదేవి. సో ఆమె ఒక వైష్ణవుడి యొక్క భార్య, అంటే శివుడి యొక్క భార్య. సో శివుడి యొక్క భార్య అయ్యుండి ఆమె ఎలా ఒక వైష్ణవి అయ్యుండి ఆమె ఎలా మాంసాహారం తింటుంది? తినదు. కాకపోతే మనం శాస్త్రాలని తప్పుదోవ పట్టించి శాస్త్రాలలో చెప్పబడినటువంటి విషయాలని లో ఉన్నటువంటి మనకు అనుకూలమైనటువంటి విషయాలను మాత్రమే ఉపయోగించుకొని మనం ఇలాంటి బలులు ఇలాంటివన్నీ చేసి మనం తమో గుణంలో ఉండి భగవంతుడికి దూరం అవుతున్నాం. భగవంతుడు అదే విషయం మనకి 17 అధ్యాయాలు చెప్తారు. ఇన్ని రకాల జనాలు ఉంటారు, ఇన్ని రకాల శ్రద్ధలు ఉంటాయి, ఇన్ని రకాల పూజలు ఉంటాయి, ఇన్ని రకాల దానాలు ఉంటాయి, ఇన్ని రకాల కర్మలు ఉంటాయి, వీళ్ళందరూ నా దగ్గరికి రారు అని చెప్తారు. కాబట్టి ఏం చేసినా పర్వాలేదు అని అనుకోవద్దు. భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళే విధంగా మీరు చేయాల్సినటువంటి కర్మలు చేయకపోతే మీరు పొందేటువంటి లాభం ఏమిటి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ మనకి ఆ బిళాల గురించి తెలియజేస్తున్నారు. ఓకే హరే కృష్ణ ప్రభుజీ, చిన్న డౌట్ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, ఇప్పుడు రావణ బ్రహ్మ కూడా తను తమో గుణంతోనే తపస్సు చేసి శివుణ్ణి వరం తీసుకుని చేస్తాడు కదా ప్రభుజీ, యాక్సెప్ట్. మరి అలా తమో గుణంలో చేస్తే వాటిని హర్షించరు భగవంతుడు అని అన్నారు కదా, ఎలా అర్థం భగవంతుడు చేసుకోవాలి శిక్షించారు కదా రావణాసురుణ్ణి. అంటే? అప్పుడు శివుడు వరాలు ఇచ్చిన తర్వాత? భగవంతుడు శిక్షించారు కదా, ఎస్ ప్రభుజీ, శ్రీరామచంద్రుడి చేతిలో శిక్షింపబడ్డాడు కదా రావణాసురుడు. వరాలు ఇలా ఇచ్చారు కానీ ఇచ్చారు. తమోగుణయుతమైనటువంటి పూజలు ఎలా ఉంటాయంటే ఘోరమైనటువంటి తపస్సు చేశాడు శివుడి కోసం. ఓకే, తపస్సు చేసి శివుడితోటి వరం పొందిన తర్వాత శివుడి భార్య కావాలనుకున్నాడు, పార్వతీదేవి కావాలి అని కోరుకున్నాడు. ఎవరు? రావణాసురుడు. అంతేకాదు, ఈవెన్ బలి మహారాజు, భస్మాసురుడు కూడా అంతే. ఎస్, భస్మాసురుడు, భస్మాసురుడు కూడా బలి అంతే, ఆయన శరీరంలో కండను కట్ చేసి మరీ అగ్నిలో వేసేశాడు. ఎస్ కానీ చివరికి ప్రభుజీ, శివుడు ప్రసన్నమైన తర్వాత, శివుడు ప్రసన్నమైనప్పుడు పార్వతీదేవిని చూసి, శివుడు చూడకూడదు పార్వతీదేవిని చూశాడు భస్మాసురుడు. పార్వతీదేవి కావాలనుకున్నాడు, అందుకనే శివుడి తల మీద చేయి పెట్టాలనుకున్నాడు. కానీ ఏమైపోయాడు? సో చివరికి భగవంతుడితో శిక్షింపబడ్డాడు, శివుడితో కాదు, భగవంతుడితో శిక్షింపబడ్డాడు. మోహిని రూపంలో భగవంతుడు వచ్చి ఆయన శిక్షించారు. అయితే ఓకే, ప్రభుజీ, ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు తమో గుణంతో రజో గుణంతో వరాలు కోరుకున్నప్పుడు కృష్ణ భగవానుడి వరకు కానీ ఇతర దేవి దేవతలు అయితే ఇస్తున్నారు ప్రభుజీ వరాలు. ఇతర దేవీ దేవతలు కూడా కృష్ణుడి ద్వారానే ఇస్తారు. కృష్ణుడే ఇస్తారు దేవీ దేవతల మాధ్యమంలో. ఓకే, ఎవరికి అంత పవర్ లేదు. ఏ దేవీ దేవతకి కృష్ణుడు అప్రూవల్ లేకుండా ఇచ్చే పవర్ లేదు. కృష్ణుడు శాంక్షన్ చేస్తే దేవీ దేవతలు ఇస్తారు. కాకపోతే మనకు అవన్నీ తెలియదు, బ్యాక్గ్రౌండ్ లో జరుగుతాయి. మనం ఒక మినిస్టర్ దగ్గరికి వెళ్ళి అర్జీ పెట్టుకుంటే ఆయన రోడ్లు వేసేసాడని మనం అనుకుంటాం. వెనకాల జరిగేటువంటి విషయం మనకు అర్థం కాదు. ఆ మినిస్టరు దాన్ని పార్లమెంట్ లో ప్రతిపాదించి ప్రధానమంత్రితో అప్రూవల్ తీసుకొని బడ్జెట్ వేయించుకొని దానికి కావాల్సినటువంటి సొమ్ము తీసుకొచ్చిన తర్వాత అక్కడ రోడ్లు వేస్తారు. కానీ మనకి మినిస్టర్ మాత్రమే కనపడతాడు, మినిస్టర్ వేసేసాడని మనం అనుకుంటాం. అయితే ప్రభుజీ, ఆ టైంలో వరాలు ఇచ్చినా మళ్ళీ వాడికి శిక్ష తప్పదు శిక్ష తప్పదు, కృష్ణ భగవాను అడిగిన ద్వారా ప్రతిదీ ఇస్తారు. వచ్చి. ఇప్పుడు మనకి ఇప్పుడు మీ మీ కొడుకు మీకు నాకు ఐస్ క్రీమ్ కావాలి, ఐస్ క్రీమ్ కావాలి అంటే మీకు తెలుసు ఐస్ క్రీమ్ తింటే జలుబు వస్తుంది అని, కానీ మీరు ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఐస్ క్రీమ్ తింటాడు, తిన్న తర్వాత జలుబు రాదా? దానికి శిక్ష రావాల్సిందే. తెలిసి చేసినా తెలియక చేసినా మనం ప్రసన్నం చేసుకొని మనం వరం పొందాము, మనం పుణ్యకార్యాలు చేస్తున్నాం, మనం ధార్మిక కర్మలు చేస్తున్నాం అనేటువంటి భావనలో మనం ఉన్నాము. కానీ మన ధార్మిక కర్మల వలన కూడా మనం శిక్షలు అనుభవిస్తాం. ఓకే, సో అందుకని ఇవి యాక్చువల్గా మొదటి శ్లోకంలో అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నే అది. ఇలాంటి వాళ్ళందరూ అడిగిపోతున్నారు ఏమైపోతున్నారు అనేది. ఓకే, సో ఎవరినైనా తీసుకోండి, ఎవరైనా సరే చాలా శ్రద్ధతో చేసినటువంటి భక్తులు అందరూ కూడా ఏమైపోయారు? అది కూడా శాస్త్ర నిర్దేశానుసారం లేకుండగా. ఈవెన్ తపస్సులు కూడా, తపస్సులు అంటే ఇప్పుడు
నిరాహార దీక్షలు. ఈ నిరాహార దీక్షలు అంటే ఇప్పుడు పొట్టి శ్రీరాములు ఉన్నారు, పొట్టి శ్రీరాములు 40 రోజులు 45 రోజులు ఉపవాసం చేసి ఆయన ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. కానీ అది శాస్త్ర విరుద్ధమైనటువంటి కర్మ, అసురులు చేయాల్సినటువంటి కర్మ, అది దైవీ గుణం ఉన్నటువంటి వాళ్ళు చేసేది కాదు. సో ఇలాంటి వాళ్ళకి దైవీ గుణం లేదు, మళ్ళీ జన్మలు తీసుకుంటారు వాళ్ళ కర్మలకి. ఓకే, భగవంతుడు కోసం మనము భగవంతుణ్ణి ధ్యానం చేయడం అంటే ఎందుకు ఉపవాసం చేయాలి అని అంటే, ఉపవాసం చేస్తే మనం భౌతికమైనటువంటి కర్మలు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు నేను ఈరోజు నేను తినాలి అనుకోండి, నేను ఈరోజు బయటికి వెళ్ళాలి, కూరగాయలు కొనుక్కొచ్చుకోవాలి, బియ్యం కొనుక్కొచ్చుకోవాలి, పాలు కొనుక్కొచ్చుకోవాలి, దానికి కావాల్సినటువంటి అన్ని రకాల పదార్థాలు కొనుక్కొచ్చుకోవాలి, మళ్ళీ దాన్ని వంట గదిలోకి వెళ్ళి దాన్ని తయారు చేసుకోవాలి, దాన్ని తినాలి. దీనికి అందరికీ ఎంత సమయం పడుతుంది? కనీసంగా 2-3 గంటలు పడుతుంది రోజులో, 2-3 గంటలు ఇది పోతుంది. తినడానికి 1 గంట, తర్వాత అరగ తీసుకోవడానికి ఇంకో 2 గంటలు, తర్వాత నిద్రపోవడానికి 2 గంటలు. అంటే రోజంతా ఈ తిని పడుకోవడం, తినడం పడుకోవడంలోనే సరిపోద్ది. అదే మనం ఒకవేళ ఉపవాసం ఉన్నాం అనుకోండి, ఈ పనులన్నీ చేయాల్సిన అవసరం లేదు, ఇంత సమయం మిగిలిపోతుంది. ఈ సమయం మనము భక్తి చేసుకోవచ్చు, ఈ సమయంలో మనము భగవంతుణ్ణి స్మరణ చేయొచ్చు, అందుకు ఉపవాసం చేయాలి. అంతేకాని ఏదో శాస్త్రంలో చెప్పారు ఉపవాసం చేయమన్నారు, నేను ఈరోజు ఉపవాసము అని చెప్పి మనం మాత్రం అబద్ధాలు ఆడొచ్చు, మనం మాత్రం మన పనుల్లో నియుక్తం అయిపోవచ్చు. కానీ ఒక్కరోజు, ఆ రోజులో ఒక్కసారి కూడా భగవంతుడి నామం తీసుకోకుండానే మనం రోజంతా ఉపవాసం చేసేస్తాం. ఈరోజు ఏకాదశి కాబట్టి ఉపవాసం చేశాను అని చెప్తున్నాం. భౌతికంగానే ప్రతి కర్మ భౌతికంగానే చేస్తూ ఆధ్యాత్మికంగా ఒక్క నిమిషం కూడా ఉండకుండగా మనం చేసేటువంటి ఏకాదశి వల్ల మనకి ఎలాంటి లాభము లేదు. ఏకాదశి యొక్క ముఖ్య ఉద్దేశమే మన యొక్క భౌతిక అవసరాలను తగ్గించుకొని పూర్తిగా ఆధ్యాత్మికంగా ఉండిపోవడం కోసం ఆ ఒక్కరోజు. అలా కాకుండా తమో గుణంలో లేకపోతే రజోగుణం, ఇది రజోగుణం. ఈ రజోగుణంలో మనం ఏంటి, 40 రోజులు 50 రోజులు దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సంపాదించి, లేకపోతే ఇంకేదో ఉదాహరణకు ఒకటి చెప్పాను, ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మనం చేసేటువంటి ఉపవాస దీక్షలు, వీటి వల్ల భగవంతుడి కోసం చేసినట్లు కాదు, మనం భగవంతుడి నామాన్ని నేను తీసుకోం, కానీ మనము అది జిందాబాద్ ఇది జిందాబాద్ అనుకుంటా, వాళ్ళు డౌన్ వీళ్ళు డౌన్ అనుకుంటా చేసేటువంటి ఉపవాస దీక్ష అది. సో దానివల్ల మనకి నరకలోకాలు వస్తాయి, కానీ స్వర్గలోకాలు రావు, భగవద్ధామము రాదు. అది అసురుల కర్మ, అది దైవీ గుణం ఉన్నటువంటి వాళ్ళ యొక్క కర్మ కాదు. ఓకే మాతాజీ, చాలా టైం తీసుకున్నాను ప్రభుజీ, సిల్లి ప్రశ్న వేసాను, క్షమించండి ప్రభుజీ. ఓకే నెక్స్ట్, నానా రూపాత్మనో బుద్ధి, నిష్ఠామ గతస్యేహ కిమసత్ధర్మభిర్భవేత్. హరే కృష్ణ ప్రభుజీ, దన్ హరే కృష్ణ టాల్ వైష్ణవ్ డివోటీస్ ప్లీజ్ యాక్సెప్ట్ మీ అంబల బస్ ప్రభుజీ. స్వైరిణి యగు వేష్యని గూర్చి నారద ముని వర్ణించను. ఆ వనితని గూర్చి హర్యస్వులు ఇట్లు అవగతం చేసుకునేది, జీవుని రజోగుణయుతమగు అనిశ్చల బుద్ధి ఎల్లరను ఆకర్షించుటకు నానా వస్త్రములతో అలంకరించుకును వేష్య వంటిది. అది ఎట్లు వనుగూడుచున్నదో తెలుసుకునక మనుజుడు కేవలము తాత్కాలికమగు సకామ కర్మలలోనే పూర్తిగా నెలకొనినచో నిజముగా పొందినది ఏమున్నది. రజోగుణయుతమైనటువంటి బుద్ధిని ఒక వేష్యతోటి కంపేర్ చేస్తున్నారు నారదు. అంటే నారదునేమి అన్ని చెప్పలేదు, నారదుడు కోడింగ్ లాంగ్వేజ్ లో స్వైరిణి అనేటువంటి వేష్య ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పారు అంతే. ఆ వేష్యని ఎలా పోలుస్తున్నారు హర్యశ్వులు అని అంటే, ఓకే ఈ వేష్య ఏ విధంగా అయితే అనేక రకాల బట్టలు మారుస్తుందో, అనేక రకాలుగా అందరినీ ఆకర్షిస్తుందో, ఆ విధంగా ఈ బుద్ధి కూడా, అది కూడా రజోగుణయుతమైనటువంటి బుద్ధి కూడా అనేక రకాలైనటువంటి కామ్య కర్మల వైపుకి మనల్ని లాగేస్తుంది. అనేక రకాలైనటువంటి పుణ్యకార్యాలు పాపకార్యాలు చేసేలాగా చేస్తుంది. సో ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి కోరికలకి ప్రభావితం చేస్తూ ఉన్నటువంటి
లేకపోతే ఆ కోరికలకి తీర్చుకునేలాగా మన యొక్క శరీరాన్ని ఉపయోగించేటువంటి బుద్ధి ఏదైతే ఉందో ఆ బుద్ధి వల్ల అలాంటి బుద్ధితోటి మనం చేసేటువంటి కర్మల వల్ల ఎలాంటి ప్రయోజనము లేదు. ఎందుకు అని అంటే అవన్నీ కూడా సకామ కర్మలే అవుతాయి. సకామ కర్మల వల్ల మనము ఆధ్యాత్మిక లాభాన్ని పొందలేము. సకామ కర్మలు ఎలా ఉంటాయి అని అంటే అవి పుణ్యకర్మల్లానే కనిపిస్తాయి. కానీ ఆ పుణ్యకర్మల వల్ల ఏంటి అంటే ఓకే పలానా పుణ్యకర్మ చేస్తే పలానా లాభం వస్తుంది, పలానా పుణ్యకర్మ చేస్తే పలానా లాభం వస్తుంది అనేటువంటి భావనలో అనేటువంటి ఉద్దేశంలో చేసేటువంటి అంటే రజోగుణం. ఇది రజోగుణమే కదా, నాకు అది కావాలి ఇది కావాలి అనుకోవడం అనేటువంటిది రజోగుణం. సో ఆ కావాలి అనేటువంటి భావనలో చేసేటువంటి కర్మలన్నీ కూడా వేస్ట్, వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. అందుకని ఇక్కడ బుద్ధిని వేశ్యతో కంపేర్ చేస్తున్నారు నారదుడు అని ఇక్కడ హర్యశ్వులు అర్థం చేసుకోగలిగారు. చదవండి ప్రభుజీ. పర్పట్ బై శ్రీప్రభాత్ జయ శ్రీప్రభాత్. పతి లేని స్త్రీ తాను స్వతంత్రురాలని ప్రకటించుకును అనగా వేశ్యగానుగుణం. వేశ్య సాధారణంగా తన శరీరం యొక్క దిగువ భాగమునకు పురుషుని దృష్టి ఆకర్షింపబడినట్లు నానా రకములకు వస్త్రధారణము కావించుకును. క్రింది భాగమును దాదాపుగా నగ్నముగా నుంచి ఏదో కొద్దిగా వస్త్రముతో కప్పి తన మర్మాంగుల వైపునకు పురుషుని దృష్టి నాకర్షించుట స్త్రీకి ఈనాడు మోజుగా తయారైనది. దేహమునందలి క్రింది భాగము వైపునకు పురుషుని ఆకర్షించుటలో నెలకొని బుద్ధి వేశ్య బుద్ధియే. అదే విధముగా శ్రీకృష్ణుని వైపునకు లేదా హరినామ సంకీర్తనోద్యమం వైపునకు మరణి జీవుని బుద్ధి కేవలము వేశ్యవలే వేషములు మార్చుచుండును. అట్టి మూర్ఖముగ బుద్ధి చే కలుగు ప్రయోజనమేమిటి? ఒక దేహము వదిలి ఇంకొక దేహమును పొందవలసిన అవసరం లేనట్లుగా మనుషుడు బుద్ధియుతమగు సచేతనుడై ఉండవలను. కర్మిష్ఠులు ప్రతిక్షణము తమ వృత్తి వ్యాపారములను మార్చిచుందురు, కానీ కృష్ణ భక్తి భావనాయుతుడు మాత్రము తన వృత్తి వ్యాపారములను మార్చడు. ఎలయనగా హరే కృష్ణ మహామంత్రమును కీర్తించుచు జపించుచు నానా వేషములు లేకుండా సరళ జీవనమును గడుపుచు శ్రీకృష్ణుని ఆకర్షించుచు ఒక్కటే అతని వృత్తి వ్యాపారము. మా కృష్ణ చైతన్య ఉద్యమములో వేషగాలందరకు ముండిత శిరస్సు చిలక ధారణను గూడిన వైష్ణవ వేషం ఒక్కటే తెలుపబడింది. కృష్ణ భక్తి భావనలో స్థిరముగా నెలకొనుటకు మనస్సును వస్త్రములను ఆహార పదార్థములను పరిశుభ్రముగా ఉంచుకునవల్లని వారికి ఉపదేశింపబడును. వస్త్రధారం మార్చుట కొన్నిమార్లు పొడిగాటి జుట్టును గడ్డమును పెంచుకునటం లాభమేమిటి? అది ఎంతమాత్రము మంచిది కాదు. అటువంటి నిష్ప్రయోజన కార్యములలో ఎవరునూ కాలమును వృధా చేయరాదు. వారు సదా కృష్ణ భక్తి భావంలో స్థిరముగా నిలిచి దృఢ సంకల్పంతో భక్తి యోగ చికిత్సను గ్రహించవలను. హరే కృష్ణ ప్రభుజీ. భక్తి యోగ చికిత్స. ఓకే ఓకే. సో ఏ విధంగా అయితే వేష్య బట్టలు మారుస్తూ ఆ బట్టలతో ఎలా అయితే ఆకర్షించాలని చూస్తుందో బుద్ధి కూడా మన యొక్క వృత్తులను మారుస్తుంది, మన యొక్క కర్మలను కూడా మారుస్తుంది. ఎందుకు అని అంటే భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆకర్షణ వల్ల. అంటే ఇప్పుడు మనము మన బుద్ధి మనల్ని ఎలా నడిపిస్తుంది అని అంటే కృష్ణుడికి అన్యంగా నడిపిస్తుంది. ఒక వైష్ణవుడు చూడండి, ఆయన ఎప్పుడూ ఒకలానే ఉంటాడు, వేషాలు మార్చరు, వైష్ణవ అటైర్లోనే ఉంటారు. ఓకే, ఎప్పుడు ఆ కుర్తా వేసుకుంటారు, ఆ పంచ కట్టుకుంటారు, ఆ తిలక పెట్టుకుంటారు, ఆ కంటిమాల వేసుకుంటారు, చేతిలో చాంటింగ్ బ్యాగ్ పట్టుకుంటారు. వాళ్ళ యొక్క వృత్తి ఒకటే, భగవద్ధామానికి వెళ్ళడానికి అవసరమైనటువంటి కర్మలు చేయటమే వాళ్ళ వృత్తి, అంతకుమించి వేరే వృత్తి ఉండదు. అదే వైష్ణవుడు కానిటువంటి వాడు ఒకరోజు ఒక వ్యాపారం చేస్తాడు, ఇంకొక రోజు ఇంకొక వ్యాపారం చేస్తాడు. ఒకరోజు చిల్లర కొట్టు పెట్టుకుంటాడు, ఇంకో రోజు బంగారం కొట్టు పెట్టుకుంటాడు, ఇంకో రోజు బట్టలు కొట్టు పెట్టుకుంటాడు, ఇంకో రోజు ఇంకేదో పెట్టుకుంటాడు. లేదంటే ఒకరోజు ఒక ఉద్యోగం వదిలేస్తాడు, ఇంకో ఉద్యోగంలో జాయిన్ అవుతాడు, ఆ ఉద్యోగం వదిలేస్తాడు, ఇంకో ఉద్యోగంలో జాయిన్ చేస్తాడు, ఇంకో బిజినెస్ చేస్తాడు, ఇంకో బిజినెస్ చేస్తాడు. ఎందుకు చేస్తాడు? మన బుద్ధి అలా చెప్తుంది. ఇలా బుద్ధి కృష్ణుడి వైపు కాకుండా ఇలా భౌతికమైనటువంటి విషయాల పట్ల ఒకదాని నుంచి ఇంకొకటి, ఇంకొక దాని నుంచి ఇంకొకటికి మార్చడం అనేటువంటిది వేశ్య బట్టలు మార్చిన దాంతో సమానము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో కృష్ణుడి వైపు ప్రయాణం చేయకుండా మనం ఏం చేసినా కానీ అది వేష్య. అందుకనే ఈ యొక్క వేష్యగా మనం ఉండిపోకూడదు. మన బుద్ధి ఇలాంటి కృష్ణుడి వైపుకు మరల్చినటువంటి బుద్ధి వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి అని ఒక వేష్యం ఉంది అనేటువంటి విషయంతో పోలుస్తూ చెప్తున్నారు నారదుడు. తత్సంగ భ్రంసి ఐశ్వర్యం సంసరంతం కుభార్యవత్ సంసరంతం కుభార్యవత్ ఫకీర బుద్ధ
తద్ధతీరభుదస్యేహ కిమసత్కర్మభిర్భవేత్ హరే కృష్ణ ప్రభుజీ. నారద ముని ఆ వేసి యొక్క పతిని గూర్చి పలికి ఉండెను. హర్యశివులు ఆ విషయము ఇట్లు అవగతము చేసుకున్నది. ఎవడేని వేసికి పతి అయినచో తన స్వాతంత్రమును కోల్పోవురు. అదే రీతిగా జీవుని బుద్ధి కలుషితమైనచో అతడు లౌకిక జీవనం పొడిగింపవలసి వచ్చును. ప్రకృతిచే నిరాశకు గురి అయిన అతడు సుఖ దుఃఖ ద్వంద్వములను కలగచేయు బుద్ధి చలనము ననుసరించును. అట్టి పరిస్థితులు ఎవడేని సకామ కర్మ ననరించినచో ఏమి లాభము కలుగును. ఓకే, సో ఇక్కడ మనకి చెప్తున్నటువంటి విషయం ఏమిటి అని అంటే ఆ వేశ్యకి ఉన్నటువంటి భర్త గురించి మాట్లాడుతుంది. వేశ్యకి ఉన్నటువంటి భర్త అని అంటే బుద్ధి అనేటువంటిది మామూలుగా ఇక్కడ వేశ్యతో పోల్చేశారు. అయితే జీవుడు గనక బుద్ధి ఆధీనంలో ఉన్నాడు అనుకోండి, అంటే వేశ్యకి భర్త అయిపోయినట్టు, అంటే భార్య చెప్పినట్టల్లా భర్త చేస్తూ పోయాడు అనుకోండి, ఆ కుటుంబం సరిగా ఉండదు. భర్త ఆధీనంలో భార్య ఉండాలి, అంతే తప్ప భార్య ఆధీనంలో భర్త ఉండకూడదు. ఎందుకంటే కుటుంబ జీవనాన్ని ఎలా లీడ్ చెయ్యాలి అనేటువంటి విషయం భర్త కంటే భార్యకి ఎక్కువ తెలియదు. మనం ఎంత చదువుకున్నా సరే స్త్రీలు పురుషులతో సమానము 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 అని మేమే ఇంట్లో ఉన్నటువంటి అన్ని విషయాలకి నిర్ణయాలు తీసుకుంటాము అని అనుకుంటే తప్పు. ఎందుకంటే మనకి శాస్త్రాల్లో చెప్పబడినటువంటిది ఏమిటి అని అంటే స్త్రీ యొక్క పర్పస్ వేరు, స్త్రీ ముఖ్య ఉద్దేశం వేరు. స్త్రీ ఇలాంటి భౌతికమైనటువంటి విషయాలు లేకపోతే ఇంట్లో భర్త తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు నేనే తీసుకుంటాను అనడం కోసం స్త్రీ ఉద్దేశించబడలేదు. స్త్రీ ఎందుకు ఉద్దేశించబడింది అని అంటే గైడ్ చేయాలి. భర్త ఒకవేళ ఆధ్యాత్మిక కర్మంలోకి పోవట్లేదు అనుకోండి, భౌతికమైనటువంటి కర్మంలోకి వెళ్ళిపోతున్నారు అనుకోండి, లేదంటే భర్త తప్పులు చేస్తున్నారు అనుకోండి, భర్త ఏ విధమైనటువంటి ఆధ్యాత్మిక కర్మ ఆధ్యాత్మికంగా లేనప్పుడు అలాంటి వాళ్ళని గైడ్ చేసి ఆధ్యాత్మికంగా ఉంచాలి. అలానే వాళ్ళకి పిల్లలు పుడితే ఆ పిల్లల్ని స్త్రీ ఒక గురువుగా వాళ్ళకి ఆధ్యాత్మిక మార్గాన్ని చూపించాలి. ఇది స్త్రీ యొక్క ముఖ్య లక్ష్యం. అంతేకాని ప్రతి భౌతికమైనటువంటి విషయంలో భర్త తీసుకునేటువంటి సలహాలని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఉండకూడదు. అందుకని చూడండి, ఎక్కడైనా సరే స్త్రీ యొక్క కంట్రోల్లో ఉన్నటువంటి ఇంట్లో సుఖశాంతులు ఉండవు. ఇది శ్రీల ప్రభుపాదులు వారు చెప్తారు. ఓకే, స్త్రీ కంట్రోల్లో ఒకవేళ ఇంట్లో ఉన్నటువంటి అన్ని నిర్ణయాలు జరుగుతూ ఉంటే ఆ ఇంట్లో ఎవరు కూడా సుఖంగా సంతోషంగా ఉండరు అనేటువంటి విషయం చెప్తారు. అంటే ఇక్కడ భౌతికంగా ఉండిపోయినటువంటి బుద్ధి, అంటే ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి బుద్ధి గురించి మాట్లాడుతున్నారు. భౌతికంగా ఉండిపోయినటువంటి బుద్ధి అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు వేశ్య. ఒకవేళ జీవుడు గనక ఈ భౌతికంగా ఉన్నటువంటి బుద్ధి యొక్క మాటలను వింటూ ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏమైపోతాడు? పతనం చెందిపోతాడు. కానీ బుద్ధి ఒకవేళ ఈ జీవుడి యొక్క పర్పస్ ఏంటి, జీవుడి యొక్క గమ్యం ఏమిటి, ఈ జీవుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు, ఏం సాధించడానికి వచ్చాడు అని తెలుసుకొని దానికి అనుగుణమైనటువంటి సలహాలను ఇస్తూ ఆ జీవుడు ఈ శరీరంలో ఉంచి ఈ శరీరం ద్వారా అలాంటి కర్మలు కనుక ఆ బుద్ధి చేయించగలిగితే అప్పుడు ఆ బుద్ధి సరి అయినటువంటి ఆధ్యాత్మిక మార్గంలో జీవుడు ప్రయాణం చేయటం కోసం, జీవుడి యొక్క నిజస్థితిని పొందటం కోసం సహాయకారిగా ఉంటుంది ఆ బుద్ధి. అలా కాకుండా భౌతికంగా ఉండిపోయినటువంటి బుద్ధి యొక్క మాటలు విన్నారనుకోండి, అప్పుడు పతనం చెందుతాడు. ఆధ్యాత్మిక మార్గం ఉండదు, అన్ని భౌతిక కర్మలే ఉంటాయి, లేదు అని అంటే సకామ కర్మలు ఉంటాయి. ఈ సకామ కర్మల వలన లేకపోతే పాప కర్మల వలన మనం పొందేటువంటి గమ్యం వేస్ట్. అందుకనే ఇలాంటి ఒక జీవుడు గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఏ జీవుడైతే వేశ్యకి భర్త అయిపోయాడు, అంటే వేశ్య మాటలు వింటున్నాడో, అలాంటి జీవుడు పతనం చెందుతాడు. కాబట్టి అలాంటి జీవుడు ఉద్ధరింపబడేటువంటి కర్మలు ఎలాంటివి ఉంటాయో అనేటువంటిది, మనం ఇలాంటి వేశ్యకి పతులుగా మారిపోతే మనకి లాభం లేదు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. ఓకే, నానా రూప చదవలేదు ప్రభుజీ, భాష్యం చదవండి. చదవండి భాష్యం. కలుషిత మగు బుద్ధి వేసులతో పోల్చబడినది. ఎవని బుద్ధి పవిత్రముగా లేదో వాడు ఆ వేసుకు అధీనుడైన వానిగా చెప్పబడింది. వ్యవసాయాత్మక బుద్ధి రేఖేహ గురునందన అని భగవద్గీత 2.41 యందు తెలుపబడినట్టు స్థిర ప్రయోజనము కలిగిన వారు ఒకే బుద్ధిజీ అనగా కృష్ణ భక్తి యుతమైన బుద్ధితో నడపబడదు.
బహుశేక హన్యనాంత చ బుద్ధయ్యో అవ్యవసాయినం. స్థిరమగు బుద్ధి లేనివాడే నానా రకములకు జీవన గతులను సృష్టించుకును. ఆ విధముగా లౌకిక కర్మల యందు నెలకొని అట్టివాడు గుణ ప్రభావితుడై నామమాత్ర సుఖదుఃఖములకు పురియగును. పురుషుడు వేసిక పతి అయినచో సుఖము నందలేడు. అదే రీతిగా లౌకిక బుద్ధి లౌకిక చిత్తము యొక్క ఆదేశమును అనుసరించి వాడు ఏనాడును సుఖభాగుడు కాజాలడు. ప్రకృతి కళాపములు ప్రతి ఒక్కడు సావధానంగా తెలుసుకొనవలెను. ఈ విషయమున భగవద్గీత 3.27 నందు ఇట్టు తెలుపబడినది. ప్రకృతిరే క్రియమాణాని గుణై కర్మాణి సర్వసహ అహంకార విమూఢాత్మ కర్త మితి మన్యతే. విద్య అహంకారముచే మోహన పరవశుడకు జీవాత్మ వాస్తవముగా ప్రకృతి త్రిగుణములచే నిర్వహింపబడి కర్మలకు తనను తాను కర్తనని భావించును. ప్రకృతి ఆదేశములను పాటించినప్పటికీ మనిషి తనను ప్రకృతికి ప్రభువుగాను లేదా భర్తగాను తలచుచుండదు. ఉదాహరణకు శాస్త్రజ్ఞులు పరమపురుషుని తెలుసుకున్నట్టుకు యత్నిప్పగా ప్రకృతికి ప్రభువులే కావాలననియే జన్మ జన్మాంతరములు యత్నించుచుందురు. నిజమునకు ఆ పరమపురుషుని నేతృత్వము నుండే ఈ భౌతిక జగత్తునందలి సమస్తము నడపబడుచున్నది. కానీ ప్రకృతికి ప్రభువులుగా అగుటకు యత్నించు ఆ శాస్త్రములు అనుకరణ దేవుళ్ళుగానే వైజ్ఞానిక పురోగతి ఏదో ఒకనాటికి భగవంతుని నామమాత్ర నియామకము లేకుండా చేయునని ప్రజలు ఎదుట ప్రకటించుచుందురు. అయినను జీవుడు నిజమునకు భగవంతుని విధానములను ఆదేశాలను నియంత్రించాలక కలుషిత బుద్ధి అను వేసితో జతగాడి నానా విధములకు భౌతిక దేహములు పొందుచుండు. దీనిని గూర్చి భగవద్గీత 13.22 యందు ఇట్లు చెప్పబడినది. పురుష ప్రకృతోస్తో హి బుద్ధే ప్రకృతి జాన్ గుణాన్ కారణం గుణసంగో అస్య సదో సద్యో నిజన్మసు. భౌతిక ప్రకృతి యందు త్రిగుణములను అనుభవించుచు జీవుడు ఈ విధముగా జీవనమును సాగించును. భౌతిక ప్రకృతితో అతనికి గల సంగత్వమే దానికి కారణము. ఆ విధముగా అతడు ఉత్తమ అధమ జన్మలను పొందుచుండును. మనిషి తాత్కాలిక మగ్గు సకామ కర్మలలో పూర్తిగా నెలకొని ఉండి ఈ నిజమైన సమస్యను పరిష్కరించనిచో ఏమి లాభం పొందగలడు? హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే మాతాజీ, సో మనము శాస్త్ర నిర్దేశానుసారం ఉండకపోతే, అంటే శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే పరమపురుషుణ్ణి తెలుసుకోవడం. ఒకవేళ పరమపురుషుణ్ణి తెలుసుకోవడం కోసం మనం చేసేటువంటి సాధన ఎలా ఉంటుంది అని అంటే అది వ్యవసాయాత్మిక బుద్ధి. అంటే ఒకే లక్ష్యంతో మనం చేస్తున్నటువంటి కర్మలు, ఒకే లక్ష్యంని మనము పెట్టుకుంటాం. సో అది అలాంటి భక్తిని వ్యవసాయాత్మిక బుద్ధి అని అంటారు, వ్యవసాయాత్మిక బుద్ధి. అలా కాకుండా బహుశాఖ, అంటే ఒకసారి ఒక దేవతకి దగ్గరికి, ఇంకొకసారి ఇంకొక దేవత దగ్గరికి, ఇంకొకసారి ఇంకొక దేవత దగ్గరికి వెళ్తూ బహుశాఖలుగా గనక మనం అనేక రకాలైనటువంటి భక్తి కర్మలు గనక మనం చేస్తూ ఉంటే మనం పొందేటువంటి గమ్యము ఏదని నిర్ధారింపబడుతుంది? ఎక్కడికి వెళ్ళాలి మనం, ఏ లోకానికి వెళ్ళాలి, ఎవరితోటి మనం కరుణ పొందాలి? సో ఈ విధంగా ఇది వ్యవసాయాత్మిక బుద్ధి అవ్వదు. అంటే ఒక లక్ష్యం మీద మనకి దృష్టి లేదు, ఒక లక్ష్యంతో మనం చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక కర్మలు కాదు ఇది. మన లక్ష్యం ఏంటో మనకు తెలియదు, అందుకనే ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రకంగా సహాయం చేస్తారులే అని చెప్పేసి అందరి దగ్గరికి వెళ్ళిపోతాం. ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి వేషాలు వేసుకుంటాం. ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దేవుడికి సంబంధించిన బొట్టు పెట్టుకుంటాం, ఏ దేవత దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దేవతకు సంబంధించినటువంటి బట్టలు వేసుకుంటాం. శని వెళ్తే శని సింగనాపూరి వెళ్తే శనికి మనము పూజలు చేయడం కోసం అక్కడ వేషం మారుస్తాం, ఇంకొక దగ్గరికి వెళ్తే ఇంకొక దగ్గర ఇంకొక పూజలు చేయడం కోసం అక్కడ వేషం మారుస్తాం. ఈ విధంగా మనం అనేక రకాలైనటువంటి వేషాలు మారుస్తూ అనేక రకాలైనటువంటి కర్మలు చేస్తాం. ఎందుకు అని అంటే మన బుద్ధి వ్యవసాయాత్మిక బుద్ధి కాదు కాబట్టి. అందుకని మనం ఈ విధంగా వ్యవసాయాత్మిక బుద్ధిని వేష్య అనరు, ఇలా బహుశాఖలలో విస్తరింపబడినటువంటి బుద్ధిని మాత్రమే వేష్యతో పోల్చారు ఇక్కడ. అలాంటి బహుశాఖలలో విస్తరింపబడినటువంటి మన యొక్క బుద్ధి మనల్ని ఇలాంటి కర్మలు చేపిస్తుంది, అనేక కర్మలు చేపిస్తుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషం వేపిస్తుంది, ఒక్కొక్క రోజు ఒక్కొక్క కర్మ చేపిస్తుంది, ఒక్కొక్క రోజు ఒక్కొక్క వ్యాపారం, ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి కర్మలలో మనం నియుక్తమైపోయి మనము పతనం చెందుతాము. కాబట్టి అలాంటి పతనం చెందకుండా ఉండడం కోసం ముందు మనము బుద్ధిని వ్యవసాయాత్మిక బుద్ధిగా మార్చుకోవాలి. సృష్ట్య కాయరీ మాయాం వేళాకూలాంత వేగితాం
హరే కృష్ణ ప్రభు. అచ్చట రెండు వైపులా ప్రవహించు నది కలదని నారద ముని పలికిన వాక్యం యొక్క భావనను హర్వర్షులు ఇట్లో అర్థం చేసుకుని సృష్టి లయములనేది రెండుగా ప్రకృతి పనిచే నది యందు పడిన జీవుడు దాని తరంగములలో మునిగిపోవును. నదీ తటమున ప్రవాహ వేగము అధికముగా నుండట వలన దాని నుండి అతడు బయటపడజాలడు. అట్లయినచో ఆ మాయా నది యందు సకామ కర్మలను చేయుటలో ఏమి ప్రయోజనం కలదు. ఓకే, సో మాయ మాయలో ఉన్నటువంటి వ్యక్తి ఎన్ని సకామ కర్మలు చేసినా వేస్ట్. అందుకని నదీ ప్రవాహాల గురించి మాట్లాడుతున్నాను. ఒక నది ఉంది, ఆ నది రెండు వైపులకి ప్రవహిస్తుంది అనేటువంటి విషయం చెప్తున్నాను. ఎక్కడైనా నది రెండు వైపులకి ప్రవహిస్తుందా? ప్రవహించదు. కాబట్టి ఈయన లిటరల్ గా నది గురించి మాట్లాడట్లేదు, నదిని దేంతో పోల్చి చెప్తున్నారు. ఆ పోల్చబడినటువంటిది ఏంటిది అని అంటే మాయ. ఈ మాయ మనల్ని రెండు వైపులకి తీసుకెళ్తుంది. అది ఆ మాయ ప్రభావం వల్ల మనం రెండు రెండింటిని పొందుతున్నాం అనమాట. అంటే ఒకటి జన్మ, ఇంకొకటి మృత్యువు. ఒకటి జన్మ, ఇంకొకటి మృత్యువు. అంటే మనల్ని మృత్యు వైపుకు తీసుకెళ్తుంది మాయ. మృత్యు అయిపోయిన తర్వాత మళ్ళీ జన్మ వైపు తీసుకొస్తుంది. ఆ విధంగా మనల్ని జన్మ మృత్యువుల వైపు తిప్పుకెళ్తుంది. సో కాబట్టి ఇలాంటి నదిలో మనము గమ్యాన్ని చేరుకోలేము. తిరిగి మళ్ళీ అక్కడికే వస్తాం, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ప్రయాణం చేస్తాం, మళ్ళీ తిరిగి అక్కడికే వస్తాం. ఈ విధంగా మాయలో ఉన్నటువంటి వ్యక్తి గమ్యాన్ని చేరుకోలేడు కాబట్టి మాయను జయించాలి. కాబట్టి ఇలాంటి నదిలో ఉండి ఆ నదిలో నువ్వు ఏ ఒడ్డుకు చేరుకోలేవు, ఆ విధంగా నువ్వు కర్మలు చేస్తావు. కాబట్టి అలాంటి నదిలో ఉండి, అంటే అలాంటి మాయలో ప్రభావితులం అయి ఉండి మనం చేసేటువంటి సకామ నిష్కామ కర్మలు, అంటే నిష్కామ కర్మ గురించి ఇక్కడ మాట్లాడలేదు. నిష్కామ కర్మ అంటే అది మాయలో చేసినట్లు కాదు, అది భక్తిలో చేసినట్టు. కానీ ఇక్కడ సకామ కర్మ గురించి మాట్లాడుతున్నారు. లేదంటే పాపకర్మలు, పాపకర్మలు చేసిన వాళ్ళు మళ్ళీ వేరే రకమైనటువంటి శరీరాలను తీసుకుంటారు. పుణ్యకర్మలు చేసినటువంటి వాళ్ళు కూడా పుణ్యకర్మలకు తగినటువంటి శరీరాన్ని తీసుకుంటారు. కానీ ఏ కర్మ చేసినా కానీ శరీరం అయితే తీసుకుంటారు. అంటే జన్మ అనేటువంటి జరుగుతుంది, మళ్ళీ మృత్యు అనేటువంటి కూడా జరుగుతుంది. అంటే నువ్వు సకామ కర్మ చేసినా, పాపకర్మలు చేసినా, పుణ్యకర్మలు చేసినా మాయలో ఉన్నంత కాలం నువ్వు జన్మ మృత్యువు, జన్మ మృత్యు అనేటువంటి రెండు గమ్యాలను పొందుతూనే ఉంటావు అని చెప్తున్నావు. చదవండి. మనిషి మాయా తరంగములలో మునిగిపోవచ్చును, కానీ జ్ఞానము తపస్సులనేది తీరమును చేరుట ద్వారా ఆ అలల నుండి బయట కూడా పడవచ్చును. అయినను ఆ తటముల చెంత ప్రవాహ వేగము అధికముగా నుండును. ఆ అలల చేత తాను ఏ విధముగా కొట్టుకొని పోవచ్చున్నాడో తెలుసుకొనక మనిషి కేవలం తాత్కాలికమగు సకామ కర్మల యందే నియుక్తుడైనచో ఎట్టి లాభమును అతడు సాధించగలడు. ఈ విషయమున బ్రహ్మ సంహిత 5.44 ఎందు ఇట్లా చెప్పబడినది. సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ ఛాయేవ యస్య భువనాన్ భీభర్తి దుర్గా. మాయా శక్తి స్వరూపిణి యగు దుర్గాదేవి సృష్టి స్థితి ప్రళయ కార్యములను నిర్వహించును. ఆమె ఆ కార్యములను దేవదేవి నిర్దేశం అనుసరించి వనరించును. అంటే మాయాదీక్షణ సూయతే ప్రకృతి సూయతే సచరాచరం. మనిషి ఆ విద్యా నదిలో పడినప్పుడు దాని అలల చేసి సదా అల్లకల్లోల మగును. కానీ అతడు కృష్ణుని శరణు వచ్చినప్పుడు లేదా కృష్ణ భక్తుడైనప్పుడు అదే మాయ అతన్ని రక్షించగలదు. కృష్ణ భక్తి భావన అనగా జ్ఞానము తపస్సే. కృష్ణ భక్తి భావన ఇతడు వేద సారస్వతం నుండి జ్ఞానమును గ్రహించును. దానితో పాటు అతడు విధిగా తపస్సును ఆచరించవలసి ఇండును. భౌతిక జీవనం నుండి బయటపడుటకు మనిషి కృష్ణ భక్తి భావనను చేపట్టవలను. అట్లుగాక నామమాత్రమగు వైజ్ఞానిక పురోగతి అందే తలమునకలైనచో ఎట్టి లాభమున అతను పొందగలడు. ప్రకృతి తరంగములలో కొట్టుకుపోయినచో గొప్ప శాస్త్రజ్ఞుడు లేదా గొప్ప తత్వవేత్త గుట్టలు అర్థమేమిటి? లౌకిక విజ్ఞాన శాస్త్రము లౌకిక తత్వశాస్త్రములు కూడా భౌతిక సృష్టియే. మాయా ఏ విధంగా పనిచేయను? ఏ విధంగా ఆ అవిద్యా నది తరంగముల నుండి తాను బయటపడవచ్చుననే విషయములను మనుషుడు తప్పక తెలుసుకునవలను. అది అతని మొట్టమొదటి కర్తవ్యం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ చాలా మంచి ఉపమానము. నదిలో కొట్టుకుపోయేటువంటి వాడికి నది ఒడ్డుకి చేరుకోవడం కోసం ఎంత ప్రయత్నం చేసినా కానీ
ఒడ్డు వైపుకు వస్తున్న కొద్దికి ఏమవుతుంది అని అంటే నీటి యొక్క ప్రవాహం వేగం ఇంకా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే మధ్యలో ఉన్నటువంటి నీళ్ళ కంటే ఒడ్డు మీద ఉన్నటువంటి నీళ్ళ యొక్క ప్రవాహ వేగం ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఈ ఒడ్డుకు రావాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రయత్నం ఒకవేళ చేయాలి అని అనుకున్నా కానీ, అంటే మనకు తెలుస్తుంది అనుకోండి నేను నదిలో కొట్టుకుపోతున్నాను అనేటువంటి విషయాన్ని మనం గ్రహించామనుకోండి, గ్రహించి మనం ఒడ్డుకు చేరడం కోసం ఒకవేళ ప్రయత్నం చేయాలని చెప్పేసి ఒడ్డు వైపుకి వస్తుంటే ఆ నీటి యొక్క ప్రవాహం ఇంకా ఎక్కువ ఉండడం వల్ల ఒడ్డుకు చేరుకోలేక మళ్ళీ కొట్టుకుని పోతుంటాం. ఈ విధంగా మాయ ప్రభావంలో మనం నడుస్తున్నాము, మనం మాయలో ఉన్నాము, మనం కూడా మాయ నుంచి బయటపడాలి అని అంటే కృష్ణ భక్తి భావంలోకి రావాలి అని, కృష్ణ భక్తి భావంలోకి వద్దాము అని ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో అంటే ఒడ్డు వైపుకు వస్తున్నటువంటి సమయంలో మాయ యొక్క ప్రభావం ఇంకా తీవ్రంగా ఉండి మళ్ళీ మనల్ని కృష్ణ భక్తుల నుంచి బయటికి కృష్ణ భక్తుల నుంచి బయటికి లాగేస్తుంది. అందుకనే అందరికీ కృష్ణ భక్తి రాదు, అందరూ కృష్ణ భక్తి చేయలేరు. ఎందుకంటే మనం ఎంత ప్రయత్నం చేసి కృష్ణ భక్తి వైపుకి వెళ్దాము అని అనుకుంటామో అంత ఎక్కువ ఫోర్స్ తోటి మాయ మనల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. ఏ విధంగా అయితే ఒడ్డు మీద ఉన్నటువంటి నీళ్లు ఒడ్డుకు చేరకుండా మళ్ళీ మనల్ని ప్రవాహంలో కొట్టుకుపోయేలా చేస్తాయో ఆ విధంగా. అది మనకి భలే ఉపమానంతో, మంచి ఉపమానంతో మనకి ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మనము ఒంటరిగా మనం మన సాధన చేసుకొని కృష్ణ భక్తిలో వెళ్ళిపోదాం అనుకుంటే కుదరదు, ఎందుకంటే మాయ కొట్టుకు తీసుకెళ్ళిపోతుంది మనల్ని. కాబట్టి మనకు ఒక ఆసరా కావాలి. మాయ ఎంత ప్రభావంగా మనల్ని తోస్తున్నా కానీ మనల్ని ఎవరైనా పట్టుకొని ఉన్నారనుకోండి ఒడ్డు మీద ఉన్నవాళ్ళు, అప్పుడు ఆటోమేటిక్గా మనం ఆ ప్రవాహం ఎంత ఫాస్ట్గా ఉన్నా కానీ మనం అక్కడ ఆగిపోతాం, ఒడ్డుకు వచ్చేస్తాం. కాబట్టి మనం భక్తుల సాంగత్యంలో ఉండాలి, భక్తుల సహాయంతో మనం ఈ మాయా ప్రవాహం నుంచి బయటకు వచ్చేసేయాలి, లేదు అని అంటే మాయ మనల్ని లాగేసుకో. ఓకే, సో ఇంతవరకు ఆపుదామండి ఈరోజు. 16 శ్లోకాలు, 17వ శ్లోకం నుంచి రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ వంచకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. మాతాజీస్, ప్రభుజీస్.